हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल वीडियो नैन पैंट स्टिचिंग अच्छे चूपा फ्रेंड्स लास्ट वीडियो नैन कटिंग चूप्चा कदा एवरना वीडियो चूड़क डिस्क्रिपन लिंक चूँ फ्रेंड्स ओके ना सो इकोचे ने स्टिचिंग अच्छे चूपा पंजाबी ड्रेस पैंट नार्मल पैंटन चाल ईजीगा स्टिचिंग सेवधा ने स्टिचिंग तरह कंप्लीट उन्माट सो इपड़े स्टिचिंग अच्छे चूसे फ्रेंड्स ओके ना सो इध कंप्लीट ओपन चूपस्ते इलाम सो इपड़े स्टिचिंग अच्छे चूसदा इकड़ मन की पैंट रे का कदा रे भागा कदा దాన్ని తీసుకొని ఏటన్నా ఒక సైడ్ మీ ఇష్టం వచ్చిన సైడ్ జాయిన్ చేసుకోండి సో ఇక్కడ పై నుండి కింద కిస్తా వరకు ఈ విధంగా జాయిన్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ స్టిచెస్ పోకుండా స్ట్రాంగ్ గా ఉంటది సో ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక సైడ్ అయితే జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం పైన నడుము బెల్ట్ ఉంది కదా హిప్ బెల్ట్ ఉంది కదా పైనది సో దాన్ని జాయిన్ చేసుకోవాల్సి ఉంటది మనం కట్ చేసేటప్పుడు టక్స్ పెట్టాం కదా సో ఆ టక్స్ వచ్చేటట్టు ఈక్వల్ గా పెట్టుకోవాలి ఇక్కడ అయితే మనకు ఫస్ట్ రెండు పీసులు ఉన్నాయి కదా రెండు పార్ట్స్ ఉన్నాయి కదా ఈ రెండింటిని జాయిన్ చేసుకోవాలన్నమాట ఈ రెండింటిని కలిపి మిడిల్ లోకి సో ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ చివర్లు ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి ఇటు సైడ్ అటు సైడ్ రెండు చివర్లు ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి సో ఎందుకంటే ఇది మనకి ఫ్రంట్ సైడ్ వస్తది నాడ ఎక్కించుకుంటాం కదా అక్కడి నుంచి వస్తుందన్నమాట సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి సో ఇప్పుడు నేనైతే దీని ఫోల్డ్ చేసుకొట్టిన తర్వాత ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ఇక్కడ చిన్న టక్స్ పెట్టుకోవాలి ఓకే ఈ విధంగా అన్నమాట ఎందుకంటే ఇది కుట్టేటప్పుడు మనకి అటు ఇటు అవ్వకుండా నీట్ గా ఈక్వల్ గా వచ్చేస్తది సో ముందే మనం ప్యాంట్ కట్ చేసేటప్పుడు ఇక్కడ టక్స్ పెట్టాం కదా సైడ్ లోకి సో ఆ టక్స్ ఇప్పుడు ప్యాంట్ కి పెట్టిన దాన్ని పైన मन की नड़म बेल्ट को पेटीन टक्स रेंडु कलिसेला दर ईक्वल पेटी पिन्न अयिते पेट्टेसुकोंडि ईजीगा उंटदि अर्थमैतदि कुट्टेटप्पटिकि चाला बागा सो ई विधंगा अन्नमाट रेंडु टक्स पैंट दि कलिपि अंड पैन नड़म बेल्ट दि ई रेंडु कलिपि ई टक्स एक्कडैते उन्नायो आ टक्स नि ई विधंगा कलपालन्नमाट कलिपि ఒక పిన్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్రిల్స్ పెట్టుకోవాల్సి ఉంటది సో ఈ విధంగా అన్నమాట ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఫ్యాబ్రిక్ ఈ ఎక్స్ట్రా ఉన్నంత వరకే మనం ఫ్రిల్స్ పెట్టుకోవాల్సి ఉంటది ఈ విధంగా కుట్టుకున్నట్లయితే నీట్ గా వచ్చేస్తది ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా క్రాస్ రాకుండా సమానంగా వచ్చేస్తది మొత్తం సో ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకోవాలి ఒక 3 ప్రిల్స్ లేదా ఒక 4 వస్తాయి సో ఒక్కొక్కసారి ఒక 2 నే వస్తాయి సో ఈ విధంగా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ మనం ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అంతవరకే పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడి వరకు ఎక్స్ట్రాగా ఉండింది నాకు ఇంతవరకు వచ్చేసని అన్నమాట ఫ్రిల్స్ అయితే సో మిగతాదంతా ఇంకా ఈక్వల్ గా ఉంది కదా సో దీన్ని నార్మల్ గా కుట్టేసుకోవాలి ఈ విధంగా సో ఈ టక్స్ దగ్గర పిన్ పెట్టుకున్నాం కదా మనం దాన్ని తీసేసుకొని ఈ విధంగా నీట్ గా చూసారా ఇప్పుడు ఈక్వల్ గా వస్తుంది మనకి ప్యాంట్ ఎక్కడ తక్కువ రావడం ఎక్కువ రావడం ఇదంతా రాదు క్రాస్ పోవడము అదంతా జరగదన్నమాట సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మిడిల్ లో అన్నమాట ఇది అంటే మనకి ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ వస్తుంది కదా సో మనకి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ వస్తాయి చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి సో ఇక్కడ ఇప్పుడు మన సైడ్ పెట్టుకోవాలి ఇక్కడ ఫ్రిల్స్ అనేది మనం మెట్ సైడ్ అయితే కూర్చున్నామో మన సైడ్ పెట్టుకొని కుట్టుకోవాలి సో మిడిల్ లో జాయింట్ ఉంది కదా ఇక్కడ జాయింట్ చేసాం కదా మనం ఫస్ట్ సో అక్కడ అన్నమాట ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టేది ఏదైతే ఉందో అది బ్యాక్ పార్ట్
సో ఇప్పుడు ఒక 3 ప్రిల్స్ ఇట్ పెట్టాం కదా మళ్ళీ దానికి ఆపోజిట్ లో పెట్టాలి ప్రిల్స్ ఈ విధంగా ఇంకొక 3 ప్రిల్స్ అయితే వస్తాయి సమానంగా పెట్టుకుంటే నీట్ గా ఉంటది ఈ కుచ్చులు అనేవి సమానంగా రానివ్వాలి సో ఎంత వరకు అయితే ఎక్స్ట్రా ఉందో ఫ్యాబ్రిక్ అంత వరకు ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటారు ఈ కుచ్చులు అనేవి ఓన్లీ ఫ్రంట్ ఏ కావాలనుకుంటే ఫ్రంట్ ఏ స్టిచింగ్ చేసుకోవచ్చు లేదంటే మనకి సైడ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కాకుండా సైడ్స్ కావాలనుకుంటే సైడ్స్ కూడా స్టిచింగ్ చేసుకోవచ్చు అన్నమాట అది ఇంకా మన ఇష్టం సో ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఉన్నంత వరకు ఈ ప్రిల్స్ ని ఈ విధంగా చిన్న చిన్నగా పెట్టుకోవాలి సో ఈ విధంగా కంప్లీట్ గా నేను అయితే కుట్టేసుకున్నాను ఇప్పుడు పై నుంచి టాప్ స్టిచ్ ఒకటి వేసుకుంటే నీట్ గా ఉంటది స్ట్రాంగ్ గా కూడా ఉంటది చూడడానికి కూడా చాలా బాగుంటది సో ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మొత్తం పై నుండి ఈ ఎడ్జెస్ లో చివర్లో ఒక స్టిచ్ వేసుకుంటే బాగుంటది ఓకే నేనైతే కంప్లీట్ గా వేసేసాను ఇప్పుడు పైన మనం నాడాయి కిచ్చుకుంటాం కదా దాన్ని ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి సో మీరు ఎడ్జ్ ఇక్కడ కట్ చేసి ఉంటే దాన్ని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసుకుంటండి లేదంటే ఇలా డైరెక్ట్ గా కుట్టుకోండి సో నేనైతే డైరెక్ట్ గా కుడుతున్నాను ఎందుకంటే పైన ఎడ్జ్ కట్ చేయలేదన్నమాట సో నీట్ గా ఉంది సో ఈ విధంగా డైరెక్ట్ గా స్టిచింగ్ చేసుకుంటే ఇది మనం పైన నాడాయి కిచ్చుకునేదన్నమాట సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి సో నేనైతే కుట్టేసా అయిపోయింది సో ఈ విధంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అంటే సో కింద కాళ్ళు ఏదైతే ఉన్నాయో మనం ఎక్స్ట్రా ఎంతవరకు అయితే పెట్టామో ఆ ఎక్స్ట్రా ఉన్నంత వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టాం కదా కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ కోసం సో ఆ 2 ఇంచెసే ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి సో ఇవి కింద కాలు భాగం అన్నమాట ఓకే ఈ విధంగా మొత్తం స్టిచెస్ వేసుకోవాలి మీ ఇష్టం మీరు ఇంకా ఇది ఏ విధంగా కుట్టుకుంటారన్నది ఎవరి ఇష్టం వాళ్ళది ఈ విధంగా స్టిచెస్ వేసుకోవచ్చు లేదంటే 2-3 స్టిచ్లు వేసుకోవచ్చు 4-5 వేసుకోవచ్చు సో ఈ విధంగా నేనైతే 3 స్టిచెస్ వేస్తున్నాను అటొకటి ఇటొకటి మిడిల్లో ఒకటి అండ్ కొంచెం డిజైన్ వచ్చేలాగా లుక్ బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని సో మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా కుట్టుకోవచ్చు కానీ మీకు అర్థం అవ్వాలి అని చెప్పేసి నేను ఈ విధంగా వేస్తున్నాను అన్నమాట ఫస్ట్ అయితే ఇలా మార్కింగ్ చేసుకుంటే మీరైతే ఫస్ట్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని వేసుకోండి వేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది అన్నీ ఈక్వల్గా కూడా వస్తుంది డిజైన్ అంతా ఒకేలా వస్తుంది అన్నమాట ఓకే సో ఈ విధంగా కుట్టుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దాని నుంచే కుట్టేసుకుంటే అయిపోతుంది నీట్గా ఉంటుంది చూడ్డానికి సో ఇంకొక స్టిచ్ కూడా ఇదే విధంగా వేసుకుంటే అయిపోతుంది సో ఇలా ఇప్పుడు రెండో కాలు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి కింద చూసారా ఎంత నీట్గా ఉందో చాలా బాగుంది సో మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో లేదు నాకు సో ఇది సెకండ్ లెగ్ కూడా సేమ్ ఇదే విధంగా కింద ఫోల్డ్ చేసేసి అయితే కుట్టేసేయాలి సో అంతే ఇప్పుడు మనం దీన్ని ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత జాయింట్ చేసేసుకుంటే లైక్ లోపల మొత్తం స్టిచెస్ వేసుకుంటే ఇంకా కంప్లీట్గా ప్యాంట్ అయితే రెడీ అయిపోతుందండి సో ఈ విధంగా స్టిచెస్ అయితే వేసుకోవాలి నేనైతే ఒక 3 స్టిచెస్ వేసి
మళ్ళీ దానికి ఒక కొంచెం డిజైన్ లాగా వేసాను అన్నమాట. సో ఈ విధంగా వేసుకుంటే నీట్గా ఉంటుంది. సో దీని మించి స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే ఈజీ అయిపోతుంది. సో ఈ విధంగా అన్నమాట. కంప్లీట్గా ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. సో ఇదే విధంగా వేసుకున్న తర్వాత ఈ రెండు కలిపి ఇప్పుడు పైనుండి, అంటే మనం నాడ పెట్టుకుంటాం కదా, నాడ ఎక్కించుకుంటాం కదా, అక్కడ నుండి కింద కిస్త పాయింట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసుకొని ఇది జాయింట్ చేసుకోవాలి. సో ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అన్నమాట. దీన్ని డబుల్ స్టిచ్ వేసుకోండి, ఎందుకంటే ఊడిపోకుండా ఉంటుంది, మళ్ళీ స్ట్రాంగ్గా ఉంటుంది. రెండు మూడు స్టిచ్చెస్ అయితే వేసుకోండి, ప్రతిదీను రెండు మూడు స్టిచ్చెస్ వేసుకోండి. సో ఇప్పుడు కింద కాల్ నుంచి, ఈ కాలు నుండి ఆ కాల్ వరకు మనం జాయిన్ చేసేసుకోవాలి, స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా విధంగా వేసుకొని నాడ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మొత్తం ప్యాంటు స్టిచ్చింగ్ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండు మూడు స్టిచ్లు అయితే వేసుకోండి ప్యాంటుకు, మనం కంపల్సరీ రెండు మూడు స్టిచ్లు వేసుకుంటే అది స్ట్రాంగ్గా మళ్ళీ స్టిచ్చెస్ పోకుండా నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా చివరిలో ఇలా రఫ్ చేసుకోవాలి ఊడిపోకుండా. సో మళ్ళీ నేను డబుల్ స్టిచ్ అయితే వేస్తున్నాను దీని మీద నుంచి. సో ఇదే విధంగా వేసుకోవాలి కంప్లీట్గా. నేను వీడియో కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టి చూపిస్తున్నాను, అంటే నేను ఇంకా స్టిచ్చింగ్ చేసింది ప్రతిదీను షూట్ చేశానన్నమాట, ఎక్కడ కట్ చేయలేదు, అందుకోసం అని చెప్పేసి వీడియో కొంచెం లెంత్ అయిపోయింది. సో ఈ విధంగా ఉంది కంప్లీట్గా ప్యాంట్ అయితే, చాలా బాగుంది, నీట్గా ఉంది, చాలా నీట్గా ఉంది. సో ఇది ఇప్పుడు వచ్చేసి నాడ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ఇంతకుముందు కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్లోనే 1 ఇంచ్ ఇలా నేను ఒక పీస్ కట్ చేసుకుంటున్నాను. సో ఎంతవరకు అయితే అవసరమో, ఎంత పొడుగు అయితే మనకి కావాలో అంతవరకు పీసెస్ అన్నీ కట్ చేసుకొని జాయిన్ చేసేసుకోవాలి. సో ఈ పీసెస్ అన్నీ జాయిన్ చేసుకోవాలి. సో ఈ విధంగా అన్నీ జాయిన్ చేసుకున్న తర్వాత దాన్ని ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. సో కంప్లీట్గా ఇదే విధంగా ఎంతవరకు అయితే మనకి ఎంత పొడుగు అయితే కావాలో అన్ని పీసెస్ అన్నీ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా మిడిల్లోకి ఒక ఫోల్డ్ చేసేసి ఇది ఇటు సైడ్ నుంచి ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేసుకుంటే నాడ అయితే మనకి రెడీ అయిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో అడగని నేనైతే
తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? సో విధంగా కంప్లీట్గా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి నాడ అయితే అయిపోయింది కదా, దీన్ని ఇంకా ప్యాంట్కి ఎక్కించుకుంటే ఇంకా ప్యాంట్ మొత్తం రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా పిన్నీస్ పెట్టుకొని చివరిలో ఈ విధంగా నాడాన్ని కనుక మనం ఎక్కించుకుంటే సో కంప్లీట్గా అయిపోతుంది. సో ఇప్పుడేమో చివరిలో కొంచెం జాయిన్ చేసుకోవాలి ఇది, ఎందుకంటే మనకి ప్యాంటు అప్పుడప్పుడు నాడ లోపలికి వెళ్ళిపోతుంటుంది కదా, ఆ విధంగా వెళ్ళిపోకుండా ఇలా స్టిచ్ వేసుకున్నట్లయితే ఇంకా మనకి ఆ ప్రాబ్లం అనేది ఉండదంట. సో ఇది వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.